బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్నాయి రాజకీయ పరిణామాలు దీపావళి రోజు పొలిటికల్ బాంబ్ పేలిపోతుందంటూ అవును దీపావళి బాంబ్ పొలిటికల్ బాంబ్ ఆ రోజు పేలబోతుందంటూ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది ఇప్పటికే రాజ్ భవన్ కు సైతం సమాచారం అందించినట్లు తెలుస్తోంది దీంతో పాటు అటువంటి ఊహాగానాలు కూడా జరుగుతున్నాయి తొలి బాంబు కేటీఆర్ పైనే పడబోతుందంటూ ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే మళ్ళీ తెరపైకి ఫార్ములా ఈ కార్ రేసు కేసు తెరమీదకొచ్చింది తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు మున్సిపల్ అధికారులు నిధుల బదలాయింపుపై విచారణ జరపాలంటూ కోరారు అధికారులు గత ప్రభుత్వ హయాంలు నిబంధనలు పాటించకుండా ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణ సంస్థకు 55 కోట్ల రూపాయలు చెల్లించినట్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ చెల్లించినట్టుగా ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది గతంలో కేటీఆర్ ఆధ్వర్యంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఉండేది ఇప్పటికీ ఈ అంశంపై ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు అప్పటి కమిషనర్ అరవింద్ కుమార్ అధికారంలోకి వచ్చాక ఫార్ములా ఈ కార్ రేస్ను రద్దు చేసింది రేవంత్ సర్కార్ బోర్డు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఓ విదేశీ సంస్థకు 55 కోట్ల రూపాయలు చెల్లించారనేది ఆరోపణ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీని చుట్టూ కూడా ఆ వివాదం నడుస్తోంది ఈ అంశం చుట్టూ కూడా ఆరోపణలు గుప్పమంటున్నాయి ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్నాయి రాజకీయ పరిణామాలు దీపావళి రోజు పొలిటికల్ బాంబు పడబోతుందంటూ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది ఇప్పటికీ రాజ్ భవన్ కు సైతం సమాచారం ఇచ్చినట్లు ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి తొలి బాంబు కేటీఆర్ పైనే పడబోతుందంటూ ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే మళ్ళీ తెర మీదకి ఫార్ములా ఈ కార్ రేసు కేసు ముందుకొచ్చింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంతవరకు ఈ కేసు విచారణకు వచ్చింది అదే నేపథ్యంలో కేటీఆర్ సంబంధించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది చర్చకు దారితీస్తుంది అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు మధు ఇటు ఫార్ములా ఈ ఈ కార్ రేస్కి సంబంధించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంటోంది ఇప్పుడు ఇది కేటీఆర్కి ఉచ్చు బిగించబోతోంది అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది అలాగే ఇటు రాజ్భవన్ కూడా సమాచారం అందించినట్టు ప్రచారం జరుగుతోంది ఏం జరుగుతోంది ఈ కేసులో వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే నిజంగానే ఏదో జరగబోతా ఉంది స్టేట్ లో అనేటువంటిది కనిపిస్తా ఉంది. రీసెంట్ గా మనం చూస్తాం పొంగులెట్టి స్టేట్మెంట్ తర్వాత కేటీఆర్ బావమరిది పార్టీలో ఇంట్లో చేసుకుంటున్నటువంటి పార్టీ పైన పోలీసులు ఎక్సైజ్ శాఖ దాడులు తర్వాత కేసు ఫైల్ చేయడం అది డ్రగ్ కేసుగా దాని నార్కోటిక్స్ సంబంధించినటువంటి విభాగానికి సంబంధించినటువంటి కేసు ఫైల్ చేయడం తర్వాత ఆయన పరారీలో ఉన్నారు 2 రోజుల నుంచి కోర్టును ఆశ్రయించారు అది రేవ్ పార్టీ కాదు ఫామ్ హౌస్ కాదు వాళ్ళు సొంతంగా కట్టుకున్నటువంటి ఇల్లు ఇంట్లో జరిగినటువంటి పార్టీ కుటుంబ సభ్యులు వారి భార్యలు బంధువులు ఉన్నారు అనేటువంటిది కేటీఆర్ వర్షన్ చెప్పినటువంటి పరిస్థితి తర్వాత కేటీఆర్ ఈరోజు ఉదయం ఒక రకమైన ఒక స్పష్టతతో పార్టీ క్యాడర్కి ఒక సందేశం ఇచ్చేలాగా ఇచ్చినటువంటి ట్వీట్ త్వరలోనే కాంగ్రెస్ మనపైన దాడులు చేయబోతా ఉంది కొన్ని కుట్రలు చేయబోతా ఉంది వాటిని తట్టుకోవడానికి రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి అనేటువంటి స్టేట్మెంట్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ లో భాగంగా పొలిటికల్ గా కేటీఆర్ ని లేకుండా చేస్తాను పొలిటికల్ గా ఆయన రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాను దానికి ఆయన వాళ్ళ బావమరిది హరీష్ రావునే వాడుకుంటాను వాళ్ళ బావును పావుగా అనేటువంటి స్టేట్మెంట్ చూస్తా ఉంటే చాలా విచిత్రంగా అనిపిస్తా ఉంది. 2-3 రోజుల క్రితం జరిగినటువంటి స్టేట్మెంట్ పోలీస్ శాఖ ఇచ్చినటువంటిది 144 సెక్షన్ అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది నిజంగానే దివాళీ రోజు అరెస్ట్ ఉండనుందా ఏం జరగనుంది అనేటువంటి ఒక సంశయం రేగుతా ఉంది. ఈ అంశానికి సంబంధించి రాజ్భవన్ వర్గాలకు కూడా సమాచారం ఇచ్చారు రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలకు అనేటువంటిది చర్చ ప్రస్తుతం ప్రారంభమైంది. అసలు రాజ్భవన్ కి ఏం సమాచారం ఇచ్చారు అంటే అరెస్టులు ఉండబోతా ఉన్నాయా కీలక నాయకులకు సంబంధించినటువంటిది చర్చ ఒకవైపు గతంలో చేసినటువంటి అవినీతి సంబంధించిన ఫైల్స్ సిద్ధంగా ఉన్నాయనేటువంటి పొంగులెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ దేని గురించి ఎందుకంటే అప్పుడు 2023 ఫిబ్రవరిలో కార్ ఈ రేసింగ్ జరిగింది మొత్తం ఫార్ములా 1 రేస్ జరిగింది ఇప్పుడున్నటువంటి సెక్రటరేట్ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ఈ ఎన్టీఆర్ సంబంధించినటువంటి సమాధి ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఎన్టీఆర్ మార్గ అదంతా కూడా నెక్లెస్ రోడ్ నుంచి ఇటువైపు ఐమాక్స్ థియేటర్ నుంచి సెక్రటరేట్ చుట్టుపక్కల నుంచి వెనకాల చుట్టుగా ఈ కార్ రేసించాడు ఆ రేస్ కార్ రేస్ కోర్స్ చేసినటువంటి సిచ్యువేషన్ రేస్ ఫార్ములా రేస్ రన్ చేశారు దానికోసం ప్రత్యేకంగా రోడ్లు వేశారు దానికోసం ఆ ఏరియా అంతా కొంచెం కట్ చేశారు అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ పార్క్ కి సంబంధించి కొంచెం ఏరియా కూడా కట్ చేయడం జరిగింది వెనకాల ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ విభాగాలు ఉన్నటువంటి ఆఫీసుల చుట్టూ సో దాని విషయంలో ఫైల్ సిద్ధమైందా అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. దానికి రీజన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖగా మున్సిపల్ శాఖ మంత్రిగా అప్పుడు కేటీఆర్ కొనసాగారు ప్రస్తుతం ఆ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది మున్సిపల్ హోంశాఖ
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, విద్యాశాఖ ఇవన్నీ కీలక శాఖలు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. సో ఆ శాఖలో జరిగినటువంటి పరిణామాలన్నీ రేవంత్ రెడ్డి వెలికి తీస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఒకవేళ ఆ కేసులో అరెస్టు చేయబోతా ఉన్నారా, అక్రమంగా 55 కోట్లు ఎలా విడుదల చేశారు అనేటువంటిది, సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బు బయటికి ఒక రూపాయి వెళ్ళాలన్నా కూడా ప్రతిదీ పేపర్ వర్క్ ఉంటుంది, అనుమతి తీసుకున్న తర్వాతనే దానికి సంబంధించినటువంటి అధికారుల నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తుంది. కానీ అవన్నీ లేకుండా నోటి మాట ద్వారా, జస్ట్ ఫోన్ కన్వర్సేషన్ ద్వారా ఈ డబ్బులు విడుదలయ్యాయి అనేటువంటిది. అప్పుడు ఉన్నటువంటి అధికారి అరవింద్ కుమార్ ప్రస్తుతం ఆయన కాస్త అప్రాధాన్యత శాఖలో ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలిసిందే. మొత్తం ఎంక్వైరీ జరుగుతూ ఉంది, రేవంత్ రెడ్డి దీని మీద ఫోకస్ చేస్తానటువంటి చర్చ ఒకటి ఉంది. కానీ పొంగులేటి గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాల అన్యాయాలకు సంబంధించి ఫైల్ సిద్ధమైందనే స్టేట్మెంట్ చేశారు. ఆ ఫైల్ ఈ ఫార్ములా రేస్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల తప్పిదంలో చిక్కుకోబోతా ఉన్నారా, దానిలో అరెస్ట్ ఉండబోతా ఉందా, అరెస్ట్ ఉంటే ఆ నేత ఎవరు అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ ఏకపక్ష దాడి చేస్తా ఉంది, ఒకే ఒక సింగిల్ టార్గెట్ గా, కేవలం కేటీఆర్ టార్గెట్ గా కాంగ్రెస్ ఫోకస్డ్ గా ఆ స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం గతంలో. ఆ కొండా సురేఖ చేసిన స్టేట్మెంట్, రీసెంట్ గా కేటీఆర్ బావమరిది సంబంధించినటువంటి ఇన్సిడెంట్, తర్వాత కేటీఆర్ అక్రమాలను క్వశ్చన్ చేస్తూ, ఇలా కేటీఆర్ టార్గెట్ గానే నేతలంతా కాంగ్రెస్ మూకుమ్మడి దాడి చేస్తా ఉంది, కేవలం కేటీఆర్ ను దృష్టిలో పెట్టుకొని. హరీష్ రావు పైన అంత పెద్దగా పొలిటికల్ స్టేట్మెంట్స్ వచ్చాయి, కానీ ఇంత పెద్దగా వ్యక్తిగత దాడులు హరీష్ రావు పైన చేయలేదు. సో చూస్తా ఉంటే కేటీఆర్ టార్గెట్ గా ఏదో జరగబోతా ఉంది స్టేట్ లో అనేటువంటిది. పొంగులేటి స్టేట్మెంట్ కూడా దానిలా నెంబర్ 2 అరెస్ట్ కాబోతున్నారు, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 అని చెప్పినప్పుడు కూడా నెంబర్ 2 నుంచి మొదలు పెట్టారు. అంటే కేసీఆర్ మినహాయిస్తే నెంబర్ 2 పార్టీలో ప్రస్తుతం కేటీఆరే, నెంబర్ 3 హరీష్ రావు. సో పార్టీలో చర్చించుకునేటువంటి విధానం. సో కేటీఆర్ కి ఏం జరగబోతా ఉంది, కేటీఆర్ని అరెస్ట్ చేయబోతా ఉన్నారా, కేటీఆర్ మీద ఏమైనా కుట్ర జరగబోతా ఉందా, ఎవరు ఏం ఫైల్ సిద్ధమైంది అనేటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. దానికి బలం చేకూరుస్తుంది ఏంటంటే సచిన్, వాస్తవానికి కేటీఆర్ ఈరోజు చేసినటువంటి ట్వీట్, గతంలో కేటీఆర్ ఎప్పుడు ఇలాంటి ట్వీట్ చేయలేదు. బహిరంగంగా సభల్లో సమావేశాల్లో స్పీచ్ లో మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన ఓపెన్ గా ఛాలెంజ్ విసిరారు, ఏం చేసుకుంటారో చేసుకున్నాడు. కానీ ట్వీట్ ఉద్దేశం ఏంటి అనేటువంటిది, ఈరోజు అప్రమత్తంగా ఉండండి, ఫేక్ వీడియోలు తర్వాత ఏ వీడియోలు సృష్టించబోతా ఉన్నారు మన పైన, ఒక గతంలో చూడనటువంటి ఫోటోలు వీడియోలు రిలీజ్ చేయబోతా ఉన్నారు అనేటువంటి రీతిలో ఆయన ఇచ్చినటువంటి మెసేజ్, దాని వెనకాల ఉన్నటువంటి ఏం జరుగుతుంది, ఏం సమాచారం అందింది కేటీఆర్ కి, నిజంగానే రాజ్భవన్ వర్గాలకి సమాచారం ఇచ్చారా, గవర్నర్ అనుమతి తీసుకొని అరెస్టులు ఉండబోతా ఉన్నాయా తెలంగాణలో, ఆ కీలక నేతలు ఎవరు అనేటువంటిది చర్చ అయితే కొనసాగుతా ఉంది. బయటకు వచ్చే వీడియోలు ఏంటి, అందుకే 144 సెక్షన్ విధించారా, ప్రస్తుతం ధర్నాలు ర్యాలీలు అని చెప్తున్నప్పటికీ కూడా దాని 144 సెక్షన్ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం వేరే ఉందా అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అంటే ఇది కేవలం ఏసీబీ వరకు మాత్రమే పరిమితమైన అవకాశం ఉందా, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి కూడా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోందా, ఎటువంటి చర్చ జరుగుతోంది మధు? ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన కాస్త ఆయన అంటే పూర్తిగా ఆయన అదుపులో ఉండాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. కేంద్రం పరిధిలోకి తీసుకెళ్ళకపోవచ్చు ప్రస్తుతం జరుగుతూ ఉంది, ఎందుకంటే హోంశాఖ ఆయన ఆధ్వర్యంలోనే, ఆయనే హోంశాఖ మంత్రి కూడా ప్రస్తుతం, ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖలు ఇందాక మాట్లాడుకున్నట్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఎడ్యుకేషన్, ఇవి కీలకంగా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే టిఎస్పిఎస్సి కి సంబంధించినటువంటి పేపర్ లీకేజీ, అసలు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ టిఎస్పిఎస్సి పేపర్ లీక్ సంబంధించినటువంటి, పేపర్ లీకేజ్ సంబంధించి, ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ సంబంధించి, మార్కులో ఎవరైతే అప్పుడున్నటువంటి గ్లోబరీనా కేటీఆర్ సహచరులు, కేటీఆర్ సంబంధించిన వ్యక్తులు ఆ గ్లోబరీనా సంస్థకి ఇచ్చారు, వాళ్ళది తర్వాతనే అనేక మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారనేటువంటి చర్చ. సో ఎడ్యుకేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హోమ్, ఈ కీలకంగా ఇవన్నీ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అసలు కేబినెట్ విస్తరణ కూడా జరగట్లేదు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని కీలకమైన శాఖలు పెట్టుకున్నారు. ఆ కీలకమైన శాఖలతోటే గతంలో ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఆ కీలక శాఖలతోనే గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాటిపైన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఆ కీలక శాఖలను తన దగ్గరనే పెట్టుకున్నారనేటువంటిది పొలిటికల్ సర్కిల్ లో ఉన్నటువంటి చర్చ. సో పోలీసు విభాగం అంతా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉంది, ఆయన చెప్పినట్టే నడుచుకుంటున్నటువంటి సిచ్యువేషన్. తర్వాత ఎడ్యుకేషన్, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఈ 3 శాఖలపైనే కేంద్రీకృతం చేశారు, దృష్టి పెట్టారు. దాని ద్వారానే ఆయన చర్యలు ఉంటాయనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. కేటీఆర్ ట్వీట్, ఈరోజు రేవంత్ రెడ్డి చిట్ చాటు, తర్వాత మంత్రి గతంలో మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు, 144 సెక్షన్, రాజ్భవన్ వర్గాలకు సమాచారం ఇచ్చారు అనేటువంటిది. నిజంగా రాజ్భవన్ కి ఎలాంటి సమాచారం ఇచ్చారు, అరెస్టులు ఉండబోతా ఉన్నాయా,
గవర్నర్ అనుమతితో అరెస్ట్ ఉండే అవకాశం ఉందా అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఆయన మంత్రిగా పనిచేశారు గతంలో, ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు, సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఎవరి అరెస్టులు ఉంటాయి, ఏ స్థాయి నేతల అరెస్టులు ఉంటాయి అనేటువంటి చర్చ అయితే కొనసాగుతాం. రైట్ మధు, సో మొత్తకైతే మాత్రం తెలంగాణలో ఉత్కంఠ రేపుతోంది, రాజకీయ పరిణామాలు, దీపావళి రోజు పొలిటికల్ బాంబు పడబోతుందంటూ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాజ్ భవన్ కు సైతం సమాచారం ఇచ్చినట్లు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. తొలి బాంబు కేటీఆర్ పైనే పడబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ తెర మీదకు వచ్చింది ఫార్ములా ఈ కార్ రేస్ కేసు. తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేసింది మున్సిపల్ శాఖ. నిధులు బదలాయింపుపై విచారణ జరపాలని కోరారు అధికారులు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు పాటించకుండా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ సంస్థకు 55 కోట్లు చెల్లించినట్టుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఈ అంశానికి సంబంధించి విచారణ చేపడుతోంది. గతంలో కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఉండింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ. ఇప్పటికీ అంశంపై ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది అప్పటి ఇన్ఫాక్ట్ ఎవరైనా ఇచ్చారు అప్పటి కమిషనర్ అరవింద్ కుమార్. అధికారులకు వచ్చాక ఫార్ములా ఈ కార్ రేసు రద్దు చేసింది రేవంత్ సర్కార్. బోర్డు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఓ విదేశీ సంస్థకు 55 కోట్ల రూపాయలు చెల్లించారనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.